కర్ణాటక రాష్ట్రము ఉడిపిలోని బండార్కర్ డిగ్రీ కాలేజీలో హిజాబ్ ధరించారని ముస్లిం అమ్మాయిలని కాలేజీలోకి రాకుండా అడ్డుకున్న కాలేజీ యాజమాన్యం యొక్క చర్యలను ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దేశంలో మత స్వేచ్ఛపైన అలాగే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులపైన దాడిగా దీన్ని భావిస్తున్నాం. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కానీ కాలేజీ యాజమాన్యం పైన చర్య తీసుకోవాలి. కాలేజీ యాజమాన్యం యొక్క గుర్తింపును రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉడిపి, చిక్కమగళూరు, మంగళూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మతోన్మాద సంస్థలు కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కై ముస్లిం యువతులు ఈరోజు చదువులో ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని నిరోధించడం కోసం హిజాబ్ అనేటువంటి పేరుతోటి 2 నెలల్లోనే ఎగ్జామ్స్ ఉన్న ఈ తరుణంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం కోసమే ఈ రకమైనటువంటి ఒక ఆదేశాలు ఇచ్చి వాళ్ళని చదువుకు రాకుండా నిరోధించడం కోసం ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ముఖ్యమంత్రి గారు ఒకవైపు చెప్తూ ఉంటారు బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి చెప్తూ ఉంటారు, అలాగే ప్రధానమంత్రి గారు కూడా అదే విషయము చెప్తాడు. కాబట్టి కర్ణాటక ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాటకి కట్టుబడి ఉంటే వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలని ఆపాలి అని చెప్పేసి మేము డిమాండు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు దేశంలో అలాగే ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఈ మతోన్మాదానికి సంబంధించినటువంటి చర్యలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు విద్యకు దూరం చేసేటువంటి సంఘటనలు గతంలో చూశాము, మత నిరోధక చట్టం పేరుతోటి మత హక్కును అంటే రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛని కాలరాచే విధంగా అక్కడ చట్టము చేశారు. కాబట్టి చిన్న చిన్న సంఘటనల్ని ఈరోజు వాడుకొని చిన్న చిన్న మత ప్రతీకాలను వాడుకొని ఈ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. భారత సమాజము అనేక వైవిధ్యాలతో కూడినటువంటి ఆ దేశము, అనేక కుల వైవిధ్యాలు మత వైవిధ్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ దుస్తులను ధరిస్తూ ఉంటారు. సిక్కులు పగడి ధరిస్తారు, అలాగే ముస్లింల దాంట్లో మహిళలు హిజాబ్ ధరించడం అనేది ఆ సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. అలాగే ముస్లిం ఉమెన్స్ సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల గురించి నేను చాలా గొప్పవాణ్ణి, నేను త్రిబుల్ తలాక్ విషయంలో వాళ్ళకి విముక్తి చేసినని చెప్పేసి మోడీ చెప్తూ ఉంటాడు. కానీ ఈరోజు వాళ్ళని విద్యకు దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంటే ఎందుకు నోరు మెదపట్లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వము వెంటనే దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే ఈ మతోన్మాద వ్యతిరేక ఉద్యమం జరగాల్సినటువంటి కర్ణాటక ఈరోజు మత దీనికోసము అంటే ప్రభుత్వము మతాన్ని స్పాన్సర్ చేసేటువంటి పద్ధతులలో మత చిహ్నాలను వినియోగించుకొని రాజకీయాలు చేయాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి కర్ణాటక సమాజంలో వచ్చినటువంటి ఈ మత విద్వేషపూరిత వాతావరణాన్ని తగ్గియడం కోసము అన్ని సంస్థలు దానికోసం ప్రయత్నము చేయాలి, ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులందరూ కూడా ఈ కర్ణాటకలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలని ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం. आज जो वुमेन्स के हिजाब के ऊपर उंगली उठाई जा रही है, मैं उस पर बात करूँगी. कर्नाटका में जब उन लोग पैदा हुए, जब से वो स्कूल में पढ़ रहे हैं, उनकी राइट है, राइट टू इक्वालिटी है, आज अचानक क्यों हिजाब के ऊपर सवाल उठाया जा रहा है? किसी के स्किल्स, किसी के टैलेंट को हिजाब के ज़रिए अपन डोमिनेट नहीं कर सकते. किसी के ड्रेस कोड के ऊपर उनके राइट है या नहीं है एजुकेशन के लिए बोल के अपन नहीं बोल सकते. उनकी राइट है, वो लोग कोई भी रिलीजन फॉलो कर सकते हैं. जैसे कि इंडिया एक डेमोक्रेसी कंट्री है, तो इसको सबसे डिफरेंट कंट्री और एक्सेप्टेबल कंट्री क्यों माना जाता है? क्योंकि डिफरेंट रिलीजन्स के लोग हैं. तो आज तक किसी के ड्रेस कोड के ऊपर, किसी के हिजाब के ऊपर सवाल नहीं उठाए गए, सबको इक्वल राइट्स दिए गए हैं. तो आगे भी मैं यही बोलूँगी कि सब लोग एकजुट होकर ये हिजाब का जो निकालने के लिए बोल रहे हैं उन लोगों के अगेंस्ट आवाज़ उठाइए, और सब लोग अपना अपना रिलीजन फॉलो करते हुए एजुकेशन डिपार्टमेंट में हो या वर्किंग हो,
प्रोसीड कर सकते हैं। ये हम लोग स्पेशली अगेंस्ट है जो कि कर्नाटका के स्टूडेंट्स को बाहर निकाल के उनको एग्जाम्स में नहीं बैठने दे रहे हैं। जब राइट टू एजुकेशन है तो उन लोग फ्री है, उनका जो कंफर्ट लेवल है, जो ड्रेस कोड में कंफर्टेबल है उसमें जाके उन लोग कर सकते हैं। सिर्फ उनका स्किल्स के मैटर करता, उनका एजुकेशन मैटर करता, ड्रेस कोड मैटर नहीं करता। थैंक यू।